హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా పెద్ద పెద్ద సినిమాల హీరోలందరూ సిద్ధంగా ఉన్నారనమాట మన ముందరికి రావడానికి. సో అందులో అతి ముఖ్యమైనటువంటి మన తెలుగు హీరో మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నటువంటి ఎన్టీఆర్ దాని తర్వాత వార్ 2లో కనిపించబోతున్నాడు. అండ్ తర్వాత తమిళ సినిమా హీరో అయినటువంటి సూర్యతో కూడా ఒక మంచి కాంబోని అయితే ప్లాన్ చేస్తున్నారు అనేటటువంటి మాటలను అయితే మనం ఆల్రెడీ విన్నాం. అండ్ ప్రస్తుతం చేస్తున్నటువంటి ఈ దేవర సినిమాకి సంబంధించి ఒక చిన్న ఫోటోను అయితే సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అనమాట. ఇందుకే ఆ ఫోటోలు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక బ్లాక్ షర్ట్ లుంగి కట్టుకుని పైన ఒక టవల్ వేసుకుని చూడడానికి ఊర్రా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు అనమాట. అండ్ ప్రెసెంట్ అయితే ఈ సినిమా యొక్క షూటింగ్ వచ్చి గోవాలో జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పిక్స్ అండ్ అతను సముద్రంలో నడుచుకుంటూ పోతున్నటువంటి ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో తెగ తిరుగుతుంది. సో దీనికి సంబంధించి నెటిజన్స్ డిఫరెంట్ గా కామెంట్ చేస్తున్నారు. నార్మల్ గా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ గా లీక్స్ స్టార్ట్ అయినట్టే ఎవరో ఒకరు ఆకతాయాలు చేస్తారు కదా, కొంతమంది షూటింగ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వీడియోలు అవి పోస్ట్ చేయడం కామన్. బట్ ఈ మధ్య కాలంలో లీక్డ్ వీడియోస్ అనేవి కాస్త ఎక్కువ అవడం వల్ల కావాలనే మూవీ టీమ్ సినిమా మీద హైప్ ని క్రియేట్ చేయడానికి ఇటువంటి పిక్స్ ని లీక్ చేస్తుందా అనేటటువంటి మాటలు కూడా జనాల్లో బాగా వచ్చేసాయి. సో ప్రెసెంట్ ఆడియన్స్ కూడా బాగా మెచ్యూర్ అయిపోయినట్టున్నారు. సో అందువల్ల ఏంటంటే ఒక విషయాన్ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఆలోచించడం మొదలు పెట్టారు. సో ప్రెసెంట్ దేవర నుంచి వచ్చినటువంటి ఈ ఫోటోలు కానీ వీడియోలు కానీ చూసినప్పుడు జనాలైతే ఇది కావాలనే మూవీ టీమ్ అయితే రిలీజ్ చేస్తుంది సినిమా యొక్క హైప్ కోసం అని అంటున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటారనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో ప్రస్తుతానికి దేవర సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల జనాలందరూ కూడా కాస్త డిసప్పాయింట్ లో ఉన్నటువంటి టైంలో కావాలనే ఈ పిక్స్ అయితే లీక్ చేశారు, వీడియోను కూడా లీక్ చేశారు అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. సో ఆ మాటల మీద మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.